పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు మాజీ ఎమ్మెల్యే బిర్పు రాజమల్ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి తనయుడు గీట్ల రాజేందర్ రెడ్డి, వారి సోదరి సౌభాగ్య, వారి కుటుంబ సభ్యులు పెద్దపల్లి పట్టణంలోని 13వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు సతీమణి పావని పెద్దపల్లి పట్టణంలోని 30వ వార్డులో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ మస్రత్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు మాజీ ఎమ్మెల్యే బిర్పు రాజమల్ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన 27వ వార్డు రాకెల్దోపల్లి, కొత్తపల్లి, పెగరపల్లి గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, నాయకురాళ్లు పెద్దపల్లి పట్టణంలోని 30వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటి వద్దనే ఓటు వేసేందుకు ఫామ్ 12D ద్వారా 622 మంది దరఖాస్తు. పెద్దపల్లి RDO రిటర్నింగ్ అధికారి మధుమోహన్ పెద్దపల్లి మున్సిపల్ 13, 14 వార్డులలో మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి ఎన్నికల ప్రచారం అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని విజ్ఞప్తి. రాష్ట్ర స్థాయి గవర్నర్ పురస్కారానికి అర్హత సాధించిన పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్ గైడ్స్ అభినందించిన పెద్దపల్లి డీసీపీ చేతన. రిటైర్డ్ టీచర్ కట్టా రాజానందంకు లెజెండరీ స్వర్ణనంది పురస్కార్, హైదరాబాద్ త్యాగరాజ గానసభలో అవార్డు అందజేత. పెద్దపల్లిలో ఘనంగా భగవాన్ శ్రీ సత్య సాయిబాబా 98వ దివ్యావతరణ దినోత్సవ వేడుకలు, భక్తుల ప్రత్యేక పూజలు, భజనలు. పెద్దపల్లి పట్టణంలోని కంచరబోయి వద్ద గల శ్రీ హనుమాన్ దేవాలయంలో సుందరకాండ పారాయణం.